వారి ఒపీనియన్ తీసుకుందాం. ఎందుకంటే వారు సిస్టమ్ లో ఉన్నారు, మొన్నటి వరకు కూడా బ్యూరోక్రసీలో ఉన్నారు, సో ఇలా వ్యవస్థలో ఉన్నారు కదా, వారితో ఒకసారి మాట్లాడదు. ఎందుకంటే కోర్టు చాలా సీరియస్ అయింది, ప్రతిదానికి సలహాదారుల నియామకం చాలా ప్రమాదకరం, ఇది సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే అని ఇలాంటి ఒక సీరియస్ స్టేట్మెంట్ ఇచ్చింది. లక్ష్మీనారాయణ గారు నమస్కారం అండి. సార్, ఇప్పుడు మీరు దీన్ని ఎలా చూస్తారు? ప్రభుత్వం తన పని తాను చేసుకోవడానికి నిజంగా సలహాదారులు అవసరమా? బ్యూరోక్రేట్స్ ఉంటారు, ఐఏఎస్లు ఐపీఎస్లు, వాళ్ళు చాలా నిష్ణాతులు, ఆయా అంశాలపై చాలా ట్రైన్ అయిపోయి ఉంటారు. అయినప్పటికీ కూడా ఓకే, సలహాలు అన్నప్పుడు కొంచెం నిష్ణాతులు తీసుకున్నా తప్పులేదు, కానీ ఈ స్థాయిలో ఒక రికార్డు స్థాయిలో ఒక సమాంతర వ్యవస్థని ప్రభుత్వాన్ని మీరు నిర్మించేస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించడాన్ని ఎలా చూస్తారు మీరు? యాక్చువల్గా సలహాదారులన్న వ్యవస్థ చూస్తే ఇది ఎప్పటి నుంచో వస్తున్న వ్యవస్థ, కానీ దాని నంబర్ ఎప్పుడైతే పెరిగిపోతుందో అప్పుడు ఇటువంటి క్రిటిసిజం దానికి దారితీస్తుంది. ఈవెన్ గత ప్రభుత్వం తీసుకున్నా కూడా ఐ థింక్ అబౌట్ 30-40 మంది సలహాదారులు ఉన్నారని మనకు తెలుసు, కానీ ఇప్పుడు వాటి సంఖ్య చాలా పెరిగిపోయింది. ఇప్పుడు ఇంతకుముందుకు తీసుకున్నా కూడా మీరు మినిస్టర్ క్యాబినెట్, తర్వాత మినిస్టర్స్ జంబో క్యాబినెట్స్ అనేవాళ్ళం, ఆ తర్వాత దాన్ని రిస్ట్రిక్ట్ చేశారు, ఓన్లీ 15% ఆఫ్ ది టోటల్ స్పెండ్స్ మనం పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏమైపోయిందంటే చాలా మంది సలహాదారుతో అది ఒక రిహాబిలిటేషన్ లాగా అయిపోయింది. ఎవరైనా వారిని అక్కడ పెట్టాలి, వాళ్లకు వాళ్ళని చూసుకోవాలి అంటే వాళ్ళని సలహాదారులుగా నియమించడం. యాక్చువల్గా ఈ సలహాదారులు ఏ సలహాలు ఇస్తున్నారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా ఈ సలహాదారులు అన్న వాళ్ళు ఫైల్స్ మీద వాళ్ళ సలహాలు రాస్తున్నారా? ఎందుకంటే వాళ్ళంతా జీతాలు తీసుకుంటారు, ఇదేం వాలంటరీ సర్వీస్, పబ్లిక్ మనీని వాళ్ళకు సాలరీస్ గా పే చేస్తున్నారు. కొంతమందికి క్యాబినెట్ హోదా కూడా ఇవ్వడం జరుగుతుంది, ప్రోటోకాల్ తర్వాత ఎస్కార్ట్స్ సెక్యూరిటీ ఇదంతా కూడా పబ్లిక్ మనీ. అందువల్ల నేనేమనుకుంటానంటే వీళ్ళు ఇచ్చే సలహాలు ఏంటన్నా కూడా ప్రజలకు తెలియాలి. తర్వాత పబ్లిక్ అకౌంట్ కమిటీ అని ఉంటుంది మన దగ్గర, పబ్లిక్ అకౌంట్ కమిటీ వాళ్ళు కూడా వీళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారన్నది కూడా, దాన్ని కూడా వాళ్ళు ఆడిట్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ హైకోర్టులో జరుగుతున్న ప్రస్తావనలో నేను చెప్పడం ఏంటంటే, ఈ సలహాదారులు యాక్చువల్గా ఏం సలహాలు ఇస్తున్నారు, ఆ సలహాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అన్నది. ఎందుకంటే చిన్న ఇది చెప్తాను, ఇంకొక రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఆయన సలహాదారుగా నియమించినప్పుడు ఇంకొక సలహాదారుకు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి ఆయన చెప్పడం ఏంటంటే, నువ్వు చేయాల్సింది ఒకటే పని, సలహాలు ఇవ్వకపోవడం, నువ్వు సలహాలు ఇవ్వకపోతే నీకు శాలరీ వస్తుంది అని చెప్పారట. కాబట్టి ఈ విధంగా ఉందా పరిస్థితి? ఈ విధంగా మనం మొత్తం అంచనా వేయాలి, వీళ్ళు ఏ సలహాలు ఇస్తున్నారు, వీళ్ళ సలహా ఏ విధంగా ఉపయోగపడుతుంది. మంచిది మంచిది కూడా ప్రభుత్వం కానీ ఇప్పుడు హైకోర్టు వాళ్ళు ఆదేశాలు ఇవ్వాలి, వీళ్ళు ఇచ్చిన సలహాలు ఏంటి అన్నది ఒకసారి డిస్క్లోజ్ చేయండి మాకు, వీళ్ళ వల్ల ఏమైంది, వీళ్ళు ఫైల్స్ లో రాయమనండి సలహాలు, వాళ్ళ సలహా ఇది ఇచ్చారు అని చెప్పేసి. ఎందుకంటే ఇదంతా అకౌంటబిలిటీ అన్నది చాలా ముఖ్యమైన అంశం. కాబట్టి హైకోర్టు వాడు ఒక ప్రొసీజర్ ని కానీ నెంబర్ ను కూడా రిస్ట్రిక్ట్ చేయడం చాలా అవసరం అన్నది నేను అనుకుంటాను. సార్, అసలు ఇప్పుడు ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ కు ఫార్మాట్ ఉంటుంది కదా, ఈ ఫార్మాట్ లో రన్ అవుతూ ఉంటుంది, ఆ ఫార్మాట్ రన్ అయినప్పుడు దాన్ని గైడ్ చేయడానికి బ్యూరోక్రాట్స్ ఉంటారు ఆ డిపార్ట్మెంట్స్ లో, దెన్ స్టిల్ మళ్ళీ సలహాదారులు అవసరమా? అంటే కొన్ని ఎక్స్ట్రాడినరీ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియర్ ఎనర్జీలో, ఫర్ ఎగ్జాంపుల్ రాజారామన్న గారని ఆయన న్యూక్లియర్ ఎనర్జీ, తర్వాత దాన్ని అటామిక్ ఎనర్జీ కమిషన్ గా ఉండేవారు, ఆయన్ని మినిస్టర్ గా అపాయింట్ చేశారు డైరెక్ట్ గా అప్పుడు డిప్యూటీ స్పీకర్. అంటే ఏంటంటే కొంతమందికి ఎక్స్పర్టైజ్ నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి అది లిమిటెడ్ గా ఉంటుంది. అలా కాకుండా మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళని ఎలాగైనా మనం రిహాబిలిటేట్ చేయాలి, మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇతను ఏదో సలహా ఇచ్చాడు కానీ మనకు ఉపయోగపడ్డాడు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుని సలహాదారులుగా వస్తే రాజకీయ పునరావాసం లేదు, ఆ రాజకీయ పునరావాసానికి ఉపయోగపడుతున్నాడు కానీ యాక్చువల్గా ప్రజలకు ఉపయోగపడడం చేయదు. అందువల్ల నేనేమనుకుంటానంటే ఏదైతే విభాగంలో సలహాదారులు ఉంటారో ఆ డిపార్ట్మెంట్ అంతా కలిసి ఒక శాలరీ ఫిల్ చేయాలి, అలా పెట్టండి. ఏ డిపార్ట్మెంట్ కి అయితే సలహాదారు అవసరమో ఆ విభాగంలో ఉన్న వారందరూ రైట్ ఫ్రమ్ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కింద క్లర్క్ వరకు వీరందరూ కూడా వాళ్ళ శాలరీస్ నుంచి పే చేయమనండి పబ్లిక్.